అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి రేపు మార్చి 14 అడుగు పెడుతున్నాం. ఈ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మంగళగిరి సమీపంలోని ఇప్పటి గ్రామంలో చేస్తున్నాం. హైవేకి దగ్గరగా ఉండే ఈ ప్రాంగణానికి జన సైనికులు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులు. దీంట్లో వీర మహిళలకి ప్రత్యేకంగా సభా ప్రాంగణంలోనే వారు కూర్చోవడానికి వీలుగా ఉండే సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభ కోసం జనసేన నాయకులు గత 10 రోజులుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సభకి సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే వచ్చేవారి కోసం అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. వేదిక దూరమైన వచ్చే ప్రజలందరికీ కూడా, జన సైనికులకు కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి మరింత దగ్గరయ్యేలాగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టారు. మీరందరూ కూడా క్షేమంగా మీ మీ ఊళ్ళ నుంచి వచ్చి ఈ సభని జయప్రదం చేయండి. ఇది అన్ని రకాల ఆవిర్భావ దినోత్సవం కింద నేను చూడట్లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మన జనసేన పార్టీ దిశానిర్దేశం చేయబోతుంది. గత 2.5 ఏళ్లలో ఏమేమి జరిగినాయి, ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొన్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భావితరాలకి ఎలాంటి భరోసా కల్పిస్తే ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వగలం, వీటన్నిటి మీద మనం జనసేన పార్టీ తరపు నుంచి ప్రజల్లోకి ఒక బలమైన దిశానిర్దేశం చేసే ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకని మీరందరూ హైవేకి దగ్గరగా ఉన్న ఈ వేదికకి క్షేమంగా వస్తారని, క్షేమంగా వెళ్తారని ఆశిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని రండి. దారులు ఎవరున్నా సరే ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బంది చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితులు వస్తే చెప్పండి, ఇది మా హక్కు అని చెప్పండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఆవిర్భావ దినోత్సవం మన హక్కు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా మనస్ఫూర్తిగా విన్నవిస్తూ ఉన్నాను. మా సభకి పూర్తి సహకరించండి. కీలకమైన ఈ సభలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడతాం. చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి, మనమే చాలాసార్లు విమర్శలు చేశారు. వీటన్నిటికీ ఈ ఆవిర్భావ దినోత్సవంలో నేను నా సమాధానాలు తెలియజేస్తాను. ఈ 9వ ఆవిర్భావ దినోత్సవానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఆహ్వానం. అలాగే దీన్ని టీవీలో వీక్షించబోతున్న వారికి కూడా, మీడియా సంస్థలకి, జర్నలిస్టులకు కూడా మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు. తెలుగు ప్రజల ఐక్యత కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 9వ ఆవిర్భావ దినోత్సవ సభకి నాకు ఎంతో ఇష్టమైన, నేను ఎంతో గౌరవించే దామోదరం సంజీవయ్య గారి పేరును పెట్టాం. వారి స్ఫూర్తిగా తీసుకొని ఈ వేదికపైన ప్రసంగం కొనసాగుతుంది. సెలవు తీసుకున్నాను. జై హింద్.